గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు రాజకీయంగా హీటెక్కించాయి. సత్తెనపల్లి వేదికగా బుద్ధ వెంకన్న అంబటి సవాళ్లు విసురుకున్నారు. అభివృద్ధిపై నేడు బహిరంగ చర్చకు ఇరువురు నేతలు సిద్ధపడ్డారు. ఇందుకోసం వెంకన్న విజయవాడ నుంచి సత్తెనపల్లికి బయలుదేరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అంబటిని హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు రాజకీయంగా హీటెక్కించాయి. సత్తెనపల్లి వేదికగా బుద్ధ వెంకన్న అంబటి అభివృద్ధిపై నేడు బహిరంగ చర్చకు ఇరువురు నేతలు సిద్ధపడ్డారు. ఇందుకోసం బుద్ధ వెంకన్న విజయవాడ నుంచి సత్తెనపల్లికి బయలుదేరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అంబటిని హౌస్ అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మణ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ చెప్పండి, ప్రెజెంట్ పరిస్థితి ఎలా ఉంది? అంబటిని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది కదా. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి ఉన్నారు, టీడీపీ ప్రభుత్వం మీద అయితే తీసుకున్న చేస్తున్న సంక్షేమ పథకాల మీద అయితే ఎక్స్పెషల్లీ పెన్షన్ మీద అతను తీవ్ర ఆరోపణలు చేశాడు. అయితే పెన్షన్ లో అవినీతి జరిగిందనే అంశం మీద అంబటి రాంబాబు మాట్లాడారు. అయితే ఈ వైసీపీ వాళ్ళ విమర్శలు తిట్టుకొట్టే విధంగా బుద్ధ వెంకన్న స్పందిస్తూ పెన్షన్ లో అవినీతి కానీ సంక్షేమంలో కానీ ఇటువంటి అవినీతి చూపించినా కానీ దేనికైనా సిద్ధము, బహిరంగ చర్చకు రావాలని కూడా సవాలు విసిరిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు ప్రతి సవాలు నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం 8 గంటలకు సత్తెనపల్లి వేదికగా చర్చకు ఇద్దరు నేతలు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎలక్ట్ అయ్యి అంబటి రాంబాబు గుంటూరులోనే తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసి భారీగా పోలీసులు మోహరించి అతని గృహ నిర్బంధం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అలానే ఈ బుద్ధ వెంకన్న కూడా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే టోల్ గేట్ వద్ద బుద్ధ వెంకన్న కూడా అదుపులో తీసుకుని పోలీసులు ఆయన విజయవాడకి తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ ఇద్దరు నేతల యొక్క మాటల యుద్ధంతో సత్తెనపల్లి రాజకీయాలు ఒకసారిగా వేడికైన పరిస్థితి కూడా కనిపిస్తుంది శ్రీ విజయ. లక్ష్మణ్, ఇంకో విషయం చెప్పండి, ఒక పక్క పాదయాత్రలో జగన్ బిజీగా ఉన్నారు, మరో పక్క చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. సో ఈ టైంలో టీడీపీ వైసీపీ నేతల సవాళ్ళని వీళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చూసుకుంటే ఎలక్షన్స్ 2011 కన్నా ఇప్పుడే వచ్చాయా అన్నట్టుగాను ఒక పక్క నుంచి ఇంటింటికి తెలుగుదేశం తర్వాత జన్మభూమి కార్యక్రమం ఈ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా పలువురు జిల్లాల పాదయాత్ర పేరుతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో కూడా ఆయన యాత్ర చేస్తున్న దృశ్యం అయితే కనిపిస్తుంది. ఈ నేతల యొక్క మాటల యుద్ధంలో చూసుకున్నా కానీ ఏదైనా 2018 రాజకీయ సాధారణ ఎన్నికల రాజకీయ సంకేతానికి ఎన్నికల పోటీ సంకేతం కూడా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. శ్రీ విజయ్, రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.